సీజే గారు కూడా సానుకూలంగానే అంటే ఇది హాలిడేస్ ఉన్న కారణంగానే మూడో తేదీకి వాయిదా పడినట్టుగానే మనం భావించాం. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ లేదంటే రేపటికి వచ్చిండేది. ఈ కింది కోర్టుల విచారణకు సంబంధించి కానీ వాటికి కూడా కొన్ని కామెంట్స్ చేసినట్లుగా వస్తుంది సార్. కింది కోర్టు విచారణ సందర్భంగా ఇప్పుడు కింది కోర్టులు ఇక్కడ మేము క్వాష్ చేసినాము కాబట్టి అక్కడ మేము బెయిల్ నాట్ ప్రెస్ చేసుకున్నాము, అది ఇన్ఫ్రాక్చర్స్ అయిపోతుంది కదా, కాబట్టి ఏదైనా లిబర్టీ ఉంది మాకు మిమ్మల్ని అడిగేదానికి, ఈ రోజు ఏమైనా చేయండి అని చెప్పి అడగడం జరిగింది సీజే గారిని. అంటే లిస్టులో లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు నేను వింటేది బాగోదు, బట్ ఐ విల్ పోస్ట్ ఇట్ ఆన్ ట్యూస్డే. బెంచ్ అనేది నేనే తీసుకుంటాను, అది ఇంకొకరు కాన్స్టిట్యూట్ చేస్తాను అనేది శనివారం తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ మూడో తేదీ చంద్రబాబు నాయుడు పిటిషన్ పైన విచారణ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ చేసేటువంటి అవకాశం ఉందా, లేదు వేరే బెంచ్కి అలాట్ చేసేటువంటి వేరే బెంచ్ ముందు కేసుల జాబితాలోకి వెళ్లే అవకాశం ఉందా? అంటే ప్రధాన న్యాయమూర్తి గారు అతను చెప్పడం ఏమంటే లాస్ట్ మూమెంట్లో ట్యూస్డే నేను తీసుకుంటాననే చెప్పారు, బట్ ట్యూస్డే ఆయనే తీసుకోవచ్చు లేకపోతే ఇంకొక బెంచ్ కూడా కాన్స్టిట్యూట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ట్యూస్డే కేసులు బట్టి ఉంటాయి, కొద్దిగా ఏదైనా కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఉంటే న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి గారే చేయాల్సినవి ఎక్కువ ఉంటే అప్పుడు వేరే బెంచ్ని కాన్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పటికి కూడా ఈ కేసుని విచారించడానికి మంగళవారం రోజు ప్రధాన న్యాయమూర్తి కూడా విచారించడానికి అవకాశం ఉంది, వేరే బెంచ్కి బదిలీ చేయకుండా ఆయనే విచారించడానికి అవకాశం ఉంది. అంటే ఇందాక కోర్టులో ఆల్రెడీ ఆయన ప్రతికూలంగానే ప్రతిస్పందించినారు, బట్ మనకు అతను తీసుకుంటారా లేదంటే జడ్జి గారు వేరే బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తారా అనేది శనివారం కానీ తెలియదు. 3 డేస్ వద్దామన్నాడు కాబట్టి 3 డేస్, ఇంకొక 3 డేస్ వెయిట్ చేయాలి. ఇది మొత్తంగా రేపటి నుంచి సుప్రీంకోర్టుకి సెలవులున్న కారణంగానే మూడో తేదీకి కేసు విచారణ వాయిదా పడింది. అయితే ఓవరాల్గా సిద్ధార్థ లూత్రా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఈ అక్రమ కేసులు 1x1 పెట్టేటువంటి విధానం కానీ రాజకీయ కక్షధారింపు చేస్తున్న చర్యలు వీటన్నింటినీ కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ అంశం కూడా ఏంటంటే వాస్తవానికి ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ముందు లిస్ట్ అయినటువంటి కేసుల జాబితా అంతా పూర్తయిన తర్వాత కూడా సిద్ధార్థ లూత్రా వచ్చి ప్రస్తావన చేసిన తర్వాత దీన్ని వినడానికి అంటే పూర్తిస్థాయి విచారణ కాకపోయినా సిద్ధార్థ లూత్రా చేసినటువంటి ప్రస్తావన కానీ దానిపైన ఆయన చెప్పేటువంటి అంశాలని వినేందుకు కానీ చాలాసేపు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి సమయం ఇచ్చారు. ఆ సందర్భంగానే సిద్ధార్థ లూత్రా అన్ని విషయాలు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా సిఐడి తరపు న్యాయవాదిని కూడా ఆయన కొన్ని మీకున్నటువంటి మీరు చెప్పదలుచుకుంది ఏంటని ప్రశ్నించడానికి దాని సందర్భంగా సిఐడి తరపున కూడా కొన్ని వాదనలు వినిపించారు. ఒకవేళ హాలిడేస్ కనుక లేకుండా ఉంటే రేపే విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాది కిషోర్ చెప్తున్నారు. ఏదైనప్పటికీ మూడవ తేదీన తిరిగి సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ప్రధాన న్యాయమూర్తి బెంచే ఈ కేసు విచారణ చేపడుతుందా లేదా వేరే బెంచ్కి ఇది